200 వెంటిలేటర్స్ పిఎం కేర్స్ ద్వారా కేంద్ర ప్రభుత్వము ఈ హాస్పిటల్కు సమకూర్చింది. అందులో 100 వెంటిలేటర్సే ఈరోజు యూసేజ్ ఉన్నాయి. ఇంకా 100 వెంటిలేటర్స్ స్టాక్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ కూడా ఆ సమస్య లేదు. అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి మరి ఎన్ఆర్బిఎం అనేటువంటి ఒక మాస్క్ ఆక్సిజన్ పెట్టేటువంటి పేషెంట్స్ కోసము ఎన్ఆర్బిఎం అనేటువంటి మాస్క్ ఒకటి ఉంటుంది. దాని ద్వారా ఆక్సిజన్ పేషెంట్స్కు ఆక్సిజన్ అందించేటువంటి ఎక్విప్మెంట్ అది చాలా తక్కువ కాస్ట్లో ఉంటుంది. 200-250 రూపాయలకు ఆ మాస్క్ అందుబాటులో ఉంది మార్కెట్లో. అది ఇక్కడ షార్టేజ్ ఉంది. అది కూడా నేను రాష్ట్ర వైద్య శాఖ మంత్రితో మాట్లాడి ఆ యొక్క మాస్కుల కొరత తగ్గించినట్టయితే దాని ద్వారా ఆక్సిజన్ మరింత సేవ్ చేయడానికి అవకాశం ఉంటుంది. మరింత ఎఫెక్టివ్గా పేషెంట్స్కు ట్రీట్మెంట్ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎన్ఆర్బిఎం మాస్కు కొరత లేకుండా చూడాల్సిన అవసరం ఉందని చెప్పి అధికారులను కూడా కోరుతా ఉన్నాను. అదే కాకుండా కేంద్ర ప్రభుత్వము స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫండ్ ఏదైతే రాష్ట్రాల దగ్గర ఉంటుందో ఆ డబ్బును పూర్తిగా ఉపయోగించుకొని రాష్ట్రాల దగ్గర అడ్వాన్స్ ఉంటుంది. అన్ని రాష్ట్రాల దగ్గర డిజాస్టర్ మేనేజ్మెంట్ సంబంధించిన ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు ఎమర్జెన్సీగా ఉపయోగించేటువంటి డబ్బు ఉంటుంది. ఆ డబ్బు అన్ని రాష్ట్రాల దగ్గర ఉంది. దాన్ని వెంటనే యూజ్ చేసుకొని కొత్త హాస్పిటల్స్ ఓపెన్ చేయడం కానీ ఎక్విప్మెంట్ కొనడం కానీ ఆక్సిజన్ కొనడం కానీ లేకపోతే వెంటిలేటర్స్ కొనడం కానీ స్పష్టమైనటువంటి ఆదేశాలు అన్ని రాష్ట్రాలకు ఇవ్వడం జరిగింది. కాబట్టి నిధుల కొరత లేకుండా ఇటు రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ నుంచి కేంద్రం ఇచ్చినటువంటి బడ్జెట్ నుంచి కూడా నిధులు ఉపయోగించుకొని ఈరోజు కోవిడ్ ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా హెల్త్ డిపార్ట్మెంట్ ద్వారా వివిధ రంగాల కోసము రాష్ట్రానికి నిధులు మంజూరు చేస్తారు. ఆ నిధులను కూడా మీరు డైవర్ట్ చేసి కోవిడ్కు ఉపయోగించుకోవాలని చెప్పి స్పష్టంగా మరి అధికారాలు రాష్ట్రాలకు ఇచ్చాము. కాబట్టి కేంద్ర ప్రభుత్వము బడ్జెట్లో హెల్త్ కోసం కేటాయించినటువంటి డబ్బులను తాత్కాలికంగా అవసరమైనంత మేరకు ఆ నిధులను కోవిడ్ ట్రీట్మెంట్ కోసం మళ్లించుకొని ప్రజలకు ఉపయోగపడే విధంగా కోవిడ్ నరికట్టే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా అన్ని రాష్ట్రాలను కూడా కోరడం జరిగింది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వము ఆ దిశలో అన్ని రకాలుగా ఆలోచన చేసి ట్రీట్మెంట్ పొందాలి. ఇక్కడ నేను అడిగాను, దేర్ ఇస్ నో షార్టేజ్ ఆఫ్ గ్యాస్, అంటే సారీ ఆక్సిజన్ కొరత లేదు ఇక్కడ, ఆక్సిజన్ సఫిషియెంట్గా ఉంది. ఆక్సిజన్ ఏదైతే కేంద్ర ప్రభుత్వం సరఫరా చేస్తుందో వాళ్ళ యొక్క కంపెనీకి సంబంధించినటువంటి ఎక్కడి నుంచి అయితే ప్లాంట్ ఉందో ఆ ప్లాంట్కి సంబంధించినటువంటి మనిషి ఇక్కడ ఉంటారు. 24 అవర్స్ మానిటరింగ్ చేస్తారు. డైలీ 2 టైమ్ ఎంతైతే యూసేజ్ అవుతుందో అంత పూర్తి స్థాయిలో బిల్లింగ్ చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అదేవిధంగా రెమ్డిసివిర్ ఇంజెక్షన్ అది కూడా ఇక్కడ కొరత లేదు. డైలీ 200 నుంచి 250 ఇంజెక్షన్స్ ఇక్కడ అవసరం. కానీ వీళ్ళ దగ్గర సుమారు 750 పైన ఇంజెక్షన్స్ ఇప్పుడు ఉన్నాయి ఇక్కడ. కాబట్టి అక్కడ కూడా షార్టేజ్ లేదు. ప్రతిరోజు రెమ్డిసివిర్ ఇంజెక్షన్ అడిషనల్గా ఇక్కడ చేరుకుంటుంది. అదేవిధంగా వెంటిలేటర్స్ కొరత లేదు. వెంటిలేటర్స్ కూడా అదనంగా యూజ్ చేస్తున్న దానికంటే అదనంగా మరి ఒక 200% అదనంగా వెంటిలేటర్స్ స్టాక్ ఉన్నాయి ఇక్కడ. కాబట్టి ఇక్కడ కూడా అవి కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి వెంటిలేటర్సే. అవి కూడా ఇబ్బంది లేదు. చెప్పినట్టు స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫండ్ కానీ హెల్త్ డిపార్ట్మెంట్ ద్వారా మరి ఆరోగ్య శాఖ ద్వారా కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి వచ్చిన డబ్బులు కానీ దానిలో నుంచి అవసరమైనటువంటి నిధులు వెచ్చించి వెంటిలేటర్స్ కానీ రెమ్డిసివిర్ కానీ మాస్కులు కానీ లేకపోతే టీపీ కిట్స్ కానీ లేకపోతే కొత్త హాస్పిటల్స్ ఓపెన్ చేయడం కానీ ఇవన్నీ కూడా ఖర్చు చేయడానికి రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వము పూర్తి స్థాయిలో అధికారాలు ఇచ్చి నిధులు ఇవ్వడం జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంగా మనవిస్తాను. అదేవిధంగా ఇక్కడ దయచేసి రాష్ట్ర ప్రభుత్వం
ఈరోజు మీకు అందరికీ తెలుసు పెద్ద పెద్ద కంపెనీలు ఏవైతే ఉన్నాయో అది టాటాకు సంబంధించినటువంటి కంపెనీ కావచ్చు లేకపోతే అంబానీ లాంటి కంపెనీలు కావచ్చు ఆర్డినరీ ఎంఎస్ఎంఈలో ఉన్నటువంటి కంపెనీలు కావచ్చు ఈ దేశంలో ఉన్నటువంటి అనేక కంపెనీలు మరి ఇండస్ట్రియల్ ఆక్సిజన్ తయారు చేస్తారు ఈరోజు ఇండస్ట్రియల్ ఆక్సిజన్ కూడా పూర్తిగా బ్యాన్ చేసి ఇండస్ట్రియల్ ఆక్సిజన్ స్థానంలో మెడికల్ ఆక్సిజన్ తయారు చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా ఆదేశాలు ఇచ్చింది ఆ రకంగా అదనంగా ఒక 300 కొత్త యూనిట్స్ ఈరోజు ఆక్సిజన్ తయారు చేయడానికి అనుమతి ఇవ్వడం జరిగింది దానితో పాటు సింగపూర్ జర్మనీ లాంటి అనేక దేశాల నుంచి కూడా ఎక్కడెక్కడ వీలుంటే అక్కడక్కడ మన వైమానిక దళాలకు చెందినటువంటి యుద్ధ విమానాలు వెళ్ళి అక్కడ నుంచి ఆక్సిజన్ తీసుకొస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది సాధ్యమైనంత వరకు ఆక్సిజన్ కొరత లేకుండా ఉండాలనే దృక్పథంతో యుద్ధ ప్రాతిపదిక మీద కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుంది ఇండస్ట్రీస్లో మన ఓన్ డొమెస్టిక్ ప్రొడక్షన్ పెంచుకునేటువంటి ప్రయత్నం ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునేటువంటి ప్రయత్నం గాలి ద్వారా ఆక్సిజన్ తయారు చేసుకునేటువంటి ప్రయత్నం అన్ని రకాలుగా ఈరోజు కేంద్ర ప్రభుత్వము ఈ క్రైసిస్ నుంచి ఫేస్ చేయడం కోసము సహకరిస్తూ ప్రయత్నం చేస్తూ ఉంది నేను ఒకటే కోరుతా ఉన్నాను కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించడం కాదండి ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఏ రకంగా ఈ క్లిష్ట సమయంలో నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో కష్టపడి పనిచేస్తుందో ప్రజలు అర్థం చేసుకొని సహకరించాల్సిన అవసరం ఉంది నేను ఇప్పుడు లోపల వెళ్ళినప్పుడు కూడా చివరగా డాక్టర్స్ అందరిని కలిసి సమావేశమైన తర్వాత మీరు ఏంటి నాకు చెప్పదలుచుకున్నారు మీ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు ఒకటే చెప్పారు ప్రజలకు చెప్పండి సార్ ప్రజలు మరింతగా జాగ్రత్తగా ఉండాలి ఈ యొక్క కోవిడ్ పెరగకుండా అన్ని రకాల చర్యలు ప్రభుత్వం ద్వారానూ మా డాక్టర్ల ద్వారానూ సాధ్యం కాదు ప్రజల ద్వారానే సాధ్యమవుతుంది మీడియాకి మాత్రమే అది సాధ్యమవుతుంది కాబట్టి ప్రజలు పూర్తి స్థాయిలో అవేర్నెస్ ఉండాలి ఏ మాత్రం కోవిడ్ సింప్టమ్స్ పాజిటివ్ సింప్టమ్స్ అనిపిస్తే వెంటనే పరీక్ష చేసుకోవాలి ఆ రకంగా టెస్ట్ చేసుకోకుండా 5-6 రోజుల తర్వాత వాళ్ళు టెస్టింగ్కి వెళ్తున్నారు ఈ లోపల అతనికి లంగ్స్ దెబ్బతింటా ఉన్నాయి ఊపిరితిత్తులు దెబ్బతింటా ఉన్నాయి దాని కారణంగా అతను 60-70% ఊపిరితిత్తులు ఇన్ఫెక్షన్ వస్తూ ఉంది ఈ లోపల ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అది మరి ట్రాన్స్మిట్ అవుతూ ఉంది చుట్టుపక్కల వాళ్ళకి ట్రాన్స్మిట్ అవుతూ ఉంది బస్తీలో ట్రాన్స్మిట్ అవుతూ ఉంది కాబట్టి ఎవరికైనా కూడా ఏ మాత్రం సింప్టమ్స్ ఉన్నా కూడా సమయాన్ని లెక్క చేయకుండా మరి వృధా అనుకోకుండా వెంటనే మీ ప్రాణాలు రక్షించుకోవడం కోసం ప్రజల ప్రాణాలు రక్షించుకోవడం కోసం మీ కుటుంబ సభ్యుల ప్రాణాలు రక్షించుకోవడం కోసం వెంటనే యుద్ధ ప్రాతిపదిక మీద ప్రజలందరూ కూడా టెస్టింగ్కి వెళ్లాల్సిందిగా కోరుతా ఉన్నాను